సామాన్యుల పక్షాన నిలబడుతూ అక్రమార్కుల గుట్టు వెలికితీస్తున్న నెంబర్ వన్ న్యూస్ కు బెదిరింపులు వస్తున్నాయి. కొన్ని రోజులుగా పలు స్కామ్లపై వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. కాపు కార్పొరేషన్ చైర్మన్ స్కామ్ పై నెంబర్ వన్ కథనాలు కలకలం సృష్టించాయి. మరికొందరు ప్రముఖుల వ్యవహారంపై కూడా వార్తలు ప్రసారం చేసింది. నెంబర్ వన్ న్యూస్ కథనాలపై గుర్రుగా ఉన్న నేతలు మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నెంబర్ వన్ న్యూస్ కు బెదిరింపులు వస్తున్నాయి. ఇదే వ్యవహారంపై మనతో మాట్లాడడానికి సీఎండీ సాయి సుధాకర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సదావర్తి భూముల వ్యవహారంపై నెంబర్ వన్ న్యూస్ ప్రసారం చేస్తున్న కథనాలపై ఎటువంటి బెదిరింపులు వచ్చాయి సార్? మన ఛానల్ పెట్టిందే సామాన్యుల కోసం, మన ఎవరికి భయపడలేదు, అన్ని విషయాలు ధైర్యంగా ముందు తీసుకున్నాం. అయితే కొన్ని సందర్భాల్లో నేను కూడా స్వయంగా పాల్గొనడం జరిగింది. అది కుంభకోణం మన ఏనాడైతే తీసామో తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు తీసామో ఆ రోజు నుంచి నెంబర్ వన్ న్యూస్ మీద ప్రభుత్వ పెద్దలందరూ కక్ష పెట్టుకున్నారు. అలాగే ఆ తర్వాత గత 50 సంవత్సరాలు పరిగణ కాపులందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు. దాన్ని మన ఛానల్ ప్రధాన పాత్ర పోషించిందని ఛానల్ పైన ప్రత్యేక నా పైన కక్ష పెడుతున్నారు. అలాగే నిన్నటికి మొన్న 1000 కోట్ల రూపాయల ఆస్తిని కేవలం 27 లక్షలు కొట్టేస్తుంటే సామాన్యుల కోసం, అందులో దేవుడి కోసం, దేవుడిది అందులో మన అమరావతి అంటే పుణ్యక్షేత్రం, మన రాష్ట్ర రాజధాని పేరే అమరావతి పెట్టుకున్నాం. ఈరోజు అమరావతి అంటే ఈరోజు అక్కడికి దళైలామా కూడా వచ్చిందండి. ఇంటర్నేషనల్ వాళ్ళ పేరున్న అమరావతి గుడి, ఆ గుడికున్న ఆస్తిని అది తక్కువ రేటుకి ఎవరికి చెప్పకుండా కొట్టేయడం అనేది దారుణం. అలాగే ఈ రోజున ఒక చిన్న చెప్పుల స్టాండు గుడిలో పెట్టుకున్నా కానీ ఆక్షన్ వేస్తున్నారు పేపర్లో, అందుకే ఈ ఆక్షన్ పెడతారు. అలాగే ఒక వైన్ షాప్ పెట్టుకునే ముందు ఒక 10 లక్షల రూపాయల వైన్ షాప్ కి ముందుగా ఈ యాక్షన్ చేసి, అలాగే ఒక షాప్ కి 100 మంది 200 మంది ఫైట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఈరోజు మనకి అసలు ఈరోజు ఆర్థిక వనరులు లోటున్నాయని ఒక సీఎం గారు చూస్తారు. చిన్న చిన్న పిల్లలు 10 రూపాయలు 20 రూపాయలు పోగు చేసుకొని చంద్రబాబు గారికి ఇవ్వడం మనం చూసాం కల్లారా. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద 1000 కోట్ల రూపాయల క్యాబ్ జరగడం, అది కూడా మరి ఆక్షన్ పట్టకుండా కేవలం తన సొంత మనుషులకు ఇచ్చేసుకుంటాం, చాలా దారుణం, మాకు బాధ కలిగింది. అలాగే అనేక మంది మాకు కాల్ చేశారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే, మరి అక్కడ ఈవో శంకర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అనే ఈవో రెండు కిరీటం ఎమ్మెల్యే గారికి ప్రజెంట్ చేశాడు. రెండు కిరీటం ఎందుకు ఇచ్చాడు, కారణం ఏంటి, దానికి డబ్బు ఎవరు ఇచ్చారు, అది ఆయన పర్సనల్గా ఇచ్చాడా, పర్సనల్గా ఇస్తే ఆయనకు వచ్చే జీతం ఎంత, అది కిరీటం ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందండి. ఒకవేళ కమిషన్ పైనుంచి ఆదేశాలు వచ్చినాయా, ఎండోమెంట్ ఇచ్చి ప్రభుత్వ ధనం ఏమన్నా దానికి వెచ్చించారా, ఏదైనా 1000 కోట్ల రూపాయలు దాన్ని 1200 కోట్లకి అమ్మగలిగితే నిజంగా మనం సన్మానం చేయాలి. మరి ఇది ఇంత దారుణమైన విషయాల్ని మనం ఇంకా ఉన్నాయి, మన దగ్గర చాలా ఎవిడెన్సులు ఉన్నాయి, ఎన్ని మనం వెలికి తీస్తున్నామని, మన నిఘా టీం అక్కడికి వెళ్ళిందని, వెండి కిరీటం మీద అలాగే ఈవో చేసిన అదృశ్యాల మీద, అక్కడ ఈవో చేస్తున్న నిరంకుశ పరిపాలన మీద, మన స్పెషల్ గా మన టీం ఆల్రెడీ రెండు రంగంలో దిగింది, 2 రోజుల నుంచి అక్కడ తిరుగుతున్నారు. ఈ రోజున మరి ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు ఆయన మన ఛానల్ రావడం, అనేక మంది కాపు నేతలు ఇంకా బరువు పరిగణ వరకు రావడం, మరి మాతో ప్రత్యేకంగా సమావేశం అవడం మన ఛానల్లో చూసిన తర్వాత, మరి ఎందుకో మరి ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకి భయం వేసినట్టుంది, ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఈ ఛానల్ సాయంత్రం లోపు మూర్తిస్తాం, మీరు చేతనం చేసుకోండి, మీ ఛానల్ వల్లనే ఈరోజు అంతా ఈ రకంగా జరుగుతుంది, మనం చీతన చేయడం తప్పు అని నేను అడుగుతాను. అందరు కూడా ఎవరైతే కాల్ చేస్తారో అన్నోన్ నంబర్ నుంచి కాల్ చేసి బెదిరిస్తాం, గొప్పతనం కాదు. మేము ఉన్నదన్నట్టుగా ప్రజల్లోకి వెళ్తున్నాం, రండి. ఎవరైతే ఫోన్ చేస్తారో, ఎవరైతే బెదిరిస్తున్నారో, నిన్న కూడా 2 ముగ్గురు బెదిరించారు, అది ప్రజలు చెప్పదలుచుకోలేదు. ఈ రోజున మరి ప్రయత్నించారు, ఏమండి మీకు ఎంత డబ్బు కావాలి చెప్పండి, మేము ఇస్తాం, న్యూస్ ఆపండి అని. ఈరోజు మేము డబ్బు గురించి అయితే మేము ఇన్ని బాధలు పెట్టి మనం చాలా నడపాల్సిన పని లేదు. మన ఎంప్లాయీస్ కూడా పాపం
పలు జీతాలు సమయానికి ఇచ్చిన ఎవరికైనా నా మీద అభిమానంతో ఛానల్ మీద అభిమానంతో పనిచేస్తాం. ఈరోజు మనల్ని కొనాలని కూడా చూశారు, మీకు ఎంత డబ్బు కావాలి చెప్పండి అని అడిగారు. ఎక్కడ లొంగల మన వాళ్ళని ఎక్కడన్నా కింద వాళ్ళ పనులు పెట్టి రికార్డు చేసి మనం బ్యాట్ చేయాలని కూడా చూశారు. మరి ఇన్ని రకాలుగా మన మీద కుట్రకుంటున్నారమ్మా. మరి ఈ రోజున ఒకవేళ మూసేనే ఉండండి, మళ్ళీ బెదిరే తినిపించుకుంటారు. ఈ మధ్యన కొంతమంది చిన్న చిన్న ఎంఎస్ఓల్ని బెదిరించి దాన్ని ఆపించారు, దాని ప్రజలే అక్కడ పోయి సమాధానం చెప్పారు. మరి కాబట్టి ఇది సాటిలైట్ ఆఫీస్ తెలియతే మరి ఒకవేళ ఏ కారణంగా ఆపిస్తారో తెలియదు. మరి ప్రజలందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు. ఒకవేళ నిజంగా అలాంటిది జరిగితే నేనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జరిగే సంఘటన మీద నేను కూడా ఉద్యమం బాట పెట్టి ఇది ఒక కొత్త తరహాలో ఈ మీడియాని గొంతున చేస్తున్న ప్రయత్నాలని కొత్త తరహాల్లో మరి అందరినీ కూడా ఈరోజు అనేక మంది ఫోన్లు వస్తున్నాయి మన ఛానల్ చూసి. అందరితో నేను ఆలోచన జరిపి ఏం చేయాలనేది నిర్ణయం తీసుకున్నామా. నాకు తెలిసి ఆపలేరు, ఒకవేళ ఆపినట్టయితే మాత్రం ఏం చేయాలో డెఫినెట్ గా మేము ముందుంటాం. అలాగే మన ఎంప్లాయీస్ కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు, మన ఛానల్ ఎప్పటికీ నడుస్తుంది అన్నంతకాలం. ఇది మాత్రం నిజం. అయితే సాయి సుధాకర్ గారు ఎందుకు ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు? ఎందుకంటే ఇది ఉన్నదన్నట్టుగా మనం చెబుతున్నాం. అలాగే మన ప్రభుత్వానికి వ్యతిరేకం అనిపిస్తుంది, వాళ్ళకి వాళ్ళు సంతోషించారు, మనం అభినందించాలా. మరి మన ఒక్కొక్కరు మన ఇసుక ఫ్రీగా ఇప్పించాం, ఇసుక ఇష్టం వచ్చినట్టు 100 కోట్లు దోచేశారు. మన ఛానల్ వరుస కథనాలకి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఇసుక అంతా ఫ్రీగా ఇచ్చారు. ఈ రోజున ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మరి అట్లాగే ఈ రోజు మనం ఈ యొక్క పెద్ద స్కామ్ను మనం వెలికి తీసినందుకు అభినందించాలి. నిజంగా తప్పు లేకపోతే వాళ్ళకి మనం అభినందించాలి. మీరు వెలుగులో తీసుకొచ్చారండి. ఈవో సొంతగా అక్కడ ఎవరైతే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ లేని మన బ్రహ్మరామ గారు స్వయంగా లేఖ ఇచ్చారు, మన 6 కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుంది ఎకరం ఈ భూమి అని. వాళ్ళు అట్లా చూసుకున్నా కానీ 500 కోట్ల ప్రాపర్టీ అది. మరి ఈరోజు కేవలం 27 కోట్లకి ఇవ్వడం అనేది చాలా దారుణం. మీ ఛానల్ వెలికి తీసినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నామని ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, లేదా ఎండోమెంట్స్ మంత్రి గారు మనకు చెప్తారేమో అని ఆశించారు అందరు సామాన్యులు. ఇక్కడ రివర్స్ గా మీరు ఎందుకు కథనాలు చేస్తున్నారు, మీ సంగతి చూస్తాం. ఫిజికల్ గా నన్ను ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కేసులు పెట్టారు. ఇప్పుడు మన సామాన్య కాపుల కోసం మనం వెళ్ళినందుకు కేసులు పెట్టారు. నేను ఎక్కడ భయపడలా, పెట్టుకోమని చెప్పాను, మన ప్రజలే నడిపిస్తుంటారు ఈ ఛానల్ని. ఇప్పుడు వాళ్ళు బెదిరించే లాస్ట్కి ఎక్కడ మన బెదిరింపులు లొంగలేదు కాబట్టి సాటిలైట్ ఆపిస్తాం, అది కూడా రాత్రిలోగా చూడండి అని అనుభవం చాలా దారుణం. ఇది బాధాకరం. మరి అన్ని జర్నలిస్టు సంఘాలు కూడా నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగా అలాంటిది జరిగినట్టయితే మరి ఇది ఒక కొత్త అధ్యయనానికి ప్రభుత్వం జరిగినట్టయింది. మీడియా గొంతునప్పుడే కాకుండా ఉన్నదన్నట్టుగా చెప్పడం తప్పు అనమాట. అంటే వాళ్ళ బాగా ఊదే ఛానల్స్ కావాలా, వాళ్ళ సపోర్ట్ చేసే ఛానల్స్ కావాలి, ఉన్నదన్నట్టుగా చెప్పకూడదు. కానీ నేను ఎంతవరకు వెళ్ళినా కానీ మనం ఫేస్ చేస్తాం. అయితే సాయి సుధాకర్ నాయుడు గారు ముద్రగడ కలిసిన కొద్ది సేపటికే ఇటువంటి బెదిరింపు కాల్స్ రావడం వెనక ఏదైనా కారణం ఉందంటారా? తప్పకుండా, నిన్న మొన్నటి చూస్తున్నాం మనం. ఈ రోజు మన 1000 కోట్ల స్కామ్ గురించి మనం అందరం ప్రత్యేకంగా చేస్తున్నాం. అట్లాగే మన టీములు రంగంలో దిగిపోయిన సంగతి వాళ్ళు తెలుసుకున్నారు, అన్ని వెలికి తీస్తున్నారు వీళ్ళు. మరి ఇప్పుడు ముద్రగడ గారు అందరినీ కలుస్తున్నారు వరుసగా. నిన్న చిరంజీవి గారిని కలిశారు, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు, అట్లాగే మన వి హనుమంతరావు గారు, వి రామచంద్ర గారు, దాసరి నారాయణరావు గారు. ఎందుకు ఇంతమందిని కలుస్తున్నారు? అందరినీ కలిసిన తర్వాత మరి ఈరోజు ప్రత్యేకం మన ఛానల్లో మాత్రం మేము దాని ముందు వ్యూహాల గురించి గంటలో ప్రత్యేకం మాట్లాడుతున్నాం. మరి మన కెమెరాలు కూడా రానివ్వలేదు, ఎందుకని వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం కష్టపెట్టింది. ఏదో జరుగుతుందని చెప్పేసి కానీ మరి ఎందుకంటే తప్పు చేయనప్పుడు ప్రభుత్వం భయపడాల్సిన పని లేదు. మరి ఈరోజు ఇదే నారాయణ గారు ఈరోజు మరి ప్రముఖులతో చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. ఈ రోజున గతంలో వాళ్ళందరూ ఏమైపోయారు, అసలు వాళ్ళ అనుభవం ఎంత, అది కూడా ఆలోచించాలి మనం. మన ఎవరికి నేను ఒక పక్షాన్ని నేను మాట్లాడలేదు. ఈరోజు 1 న్యూస్ ఛానల్ ప్రథమ వార్షికోత్సవం గ్రాండ్ గా జరుపుకోబోతున్నాం విజయవాడలో. మరి అధికారంలో నాయకులు పిలిస్తే వాళ్ళు రావడానికి నిరాకరిస్తున్నారు. అది చూడండి ఏ స్థాయికి ఉన్న పరిస్థితి. రాష్ట్రంతో ముఖ్యమంత్రి గారిని కూడా రమ్మని ఇన్వైట్ చేస్తాం, వారు కూడా నిరాకరిస్తారంటే మన ఛానల్ మంచి చెప్పే ఛానల్లో వాళ్ళు పనికిరావు. కాబట్టి ఈ ఛానల్ని ఫస్ట్ యానివర్సరీ జరుపుకున్నారు. దీన్ని మరి ఏ సహకారం ఇవ్వాలి ఇంతవరకు ప్రభుత్వం? 1 రూపాయి యాడ్స్ కానీ అలాగే యాడ్స్ ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వద్దని బెదిరిస్తున్నారు. అయినగా నడుపుతున్నాం ఈ రోజున. ఏది ఏమైనా కానీ మన ఛానల్ నడుస్తుంది, సామాన్య ప్రజలు నడిపించుకుంటారు. అవసరమైతే నేనే గడప గడప తిరిగి యాడ్స్ కోసం నేనే తిరుగుతాను. ఈ ఛానల్ బతికించకుండా ఎవడు ఎన్ని చేసినా కానీ రాగదు. ఒకవేళ ఆపినా తాత్కాలికం, ఒక రోజు 2 రోజులు ఆపగలుగుతారేమో. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఉన్నంతకాలం ఛానల్ ఆగదు. మరి మీరు ఏ విధంగా భవిష్యత్తులో ముందుకెళ్ళబోతున్నారు సార్? హలో, సాయి సుధాకర్ నాయుడు గారు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి?